మహిళా ఉద్యోగులపై వేధింపులు ఆపాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సచివాలయ ఉద్యోగులు వినతి పత్రం సమర్పించారు. మంగళవారం గోకవరం తహసీల్దార్ కార్యాలయం వద్దకు సచివాలయ ఉద్యోగులు చేరుకున్నారు. కామరాజుపేట సచివాలయంలో మహిళా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ మహిళా ఉద్యోగులపై వేధింపులు లైంగిక దాడులు ఆపాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. బయట ఫీల్డ్ లెవెల్లో ఎవరైనా చేస్తే మేము మా స్టాఫ్కి చెప్పుకొని వాళ్ళ హెల్ప్ తీసుకునేలా ఉండాలి. కానీ వాళ్ళే ఎలా చేస్తుందంటే మేము ఇంకెవరికి చెప్పుకోము. ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటూ కూడా ఎంతో మేనేజ్ చేసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అవి మేము జాబ్కి వస్తాం. కానీ వీళ్ళు ఇలా చేయడం వల్ల బయటకు వెళ్ళడానికి భయపడేలా ఉంటే కష్టమండి. అమ్మాయిలు అన్న వాళ్ళం ధైర్యంగా ఉద్యోగానికి వచ్చేలా ఉండాలి. ఈ రోజుల్లోని ఒకరు ఉద్యోగం చేయడం అన్నది కష్టమండి. ఇద్దరం ఉద్యోగం చేయాలి. చేద్దామని అనుకుంటుంటే ఇలాంటి పరిస్థితులకి మేము భయపడి లోపలే ఇంట్లోనే ఉండవలసి వచ్చేలా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదండి. ఇలా ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే చేసిన వాళ్ళు తప్పు, మాది తప్పు అని వాళ్ళు అనుకునేలాగా గవర్నమెంట్ అన్నట్టు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని భయపడేలా ఉండాలి. చర్యలు ఎలా ఉండాలంటే ఎదుటి వాళ్ళని చూడాలంటేనే అమ్మాయిని అమ్మో ఇలా చూడకూడదు, చూస్తే ఇలా భయంకరంగా మనకు శిక్ష ఉంటుంది అని వాళ్ళు అనుకోవాలి. ప్రతి ఒక్క మమ్మల్నే కాదు, ఒక ఎంప్లాయీ అనే కాదు, బయట ఒక స్టూడెంట్ అయినా చిన్న పాపనైనా చిన్న చిన్న పాపలనే కూడా వాళ్ళు ఏం చేస్తారండి, చిన్న పాపలకు కూడా ఎదగా జరుగుతుంది. ఒక అనే కాదు, ఒక పెద్ద ఆవిడైనా ఆంటీ అయినా అంకుల్ ఆంటీ అయినా అమ్మాయి అయినా చెల్లైనా ఎవరికైనా ఇదే జరుగుతుంది. ఇలా ఎందుకు చేస్తున్నారని మాకు అర్థం కావట్లేదు. ఒక అమ్మాయిని తేడాగా చూసేటప్పుడు వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ అక్కని, వాళ్ళ కూతుర్ని చూసుకోవచ్చు కదా, ఎందుకలా చేస్తున్నారు మాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా తేడాగా చూడడమే, అలా చూడకండి. ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసుకుంటూ మేము ఇలా వస్తుంటాం మేము ఉద్యోగానికి. స్టార్ట్ నిన్న గోపవరం మండలం కామరాజుపేటలో వీఆర్ఓ గారి మీద లైంగిక వేధింపు సంబంధించి చిన్న ఇష్యూ జరిగిందండి. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. వీఆర్ఓ గారు గత 3 నెలలుగా లేడీస్ సిబ్బంది ఏమైతే ఉన్నారో ఆయన చాలా వల్గర్గా మాట్లాడుతూ లేడీస్ స్టాఫ్ని చాలా ఇబ్బందికి గురి చేసి మానసికంగా చాలా ఆందోళన గురిచేశారండి. దాన్ని చూసి చూసి ఇంకా ఐరాదర్కి కూడా ఇన్ఫర్మేషన్ చేసి ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందండి. ఈ ఇష్యూ ఓన్లీ కామరాజుపేట అని మేము అనుకోవట్లేదండి. ఎందుకంటే మండలంలో మేము 16 విలేజ్లు ఉన్నాయి, చాలామంది మహిళలు ఉన్నారు, ఇంకా చాలామంది కొంతమంది కూడా స్ట్రగుల్ అవుతున్నారు. ఈ విషయం కోసం ఎంఆర్ఓ గారికి, ఎంఈఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వచ్చాము. ఇది చాలా దారుణమైన విషయం, ఎందుకంటే మేము వర్కింగ్ ప్లేస్లో చాలా